దేవుని స్తుతించడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు?
Hallelujah. Okay, Isabel ke paadu paadu nikki rendu ani support paadu lena paadu devu naama stutinda andaru paadu paadanta preeti pamchani paadu paadani chappadu kottani devu naama stutinchandi. Amen. Hallelujah. Thank you Jesus. మొదటి ఆదివారంలో దేవుని స్తుతించడానికి దేవుని నామాన్ని మహిమపరచడానికి మనమందరము అన్నిటికన్నా ముఖ్యంగా దేవుని సన్నిధిలో సమకూడి ఈ యొక్క పరిశుద్ధ దినాన్ని దేవుని సన్నిధిలో మనం గడపడానికి ఆరాధించడానికి స్తుతించడానికి ఆయన నామాన్ని ఘనపరచడానికి దేవుడు మనకు కృపనిచ్చారు, మనల్ని సజీవులుగా ఉంచారు. అందుబట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేద్దాం. ఆమేన్. సమయాన్ని మనం కొన్ని పాటలు పాడే దేవుని స్తుతించుకుంటూ ఆయన నామాన్ని మహిమపరచడం. ఆయన మనకు ఎంతో ధైర్యతనిచ్చాడు, మన పట్ల ఎంతో కృప చూపుతూ ఉన్నాడు. మనల్ని నడిపించే దేవుడు ఆయన, మనల్ని సజీవులుగా ఉంచేటువంటి వారు ఆయన. ఆమే. ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ చాలా పాత పాట, నజరేయుడా నా యేసయ్య ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలబెత్తి నీకి నే పాడినా అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరచడం. అందరం కలిసి పాటలు చప్పట్లు కొడుతూ గంభీర స్వరంతో ఈ పాట పాడుకుందాం. ఒకవేళ ఈ పాట మీకు రానట్లయితే రెండోసారి మేము పాడుకున్నప్పుడు మనతో కలిసి పాడవలసిందని కోరుచున్నాం. ఆమేన్. Thank you.
आकाश गगनाल ज्ञान तो कुल देवुड़ मन सृष्टि गोप सृष्टिकर्त आय समुद्र वेसी आ समुद्र दाटी रहा దేవుడు హల్లెలూయా దేవుని స్తుతించేటప్పుడు గట్టి శబ్దంతో మనం స్తుతించాలి చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించాలి దావీదు ఒక రాజయుతి కూడా నాట్యం ఆడుతూ దేవుని స్తుతించాడు ఆమే దేవుని స్తుతిద్దాం ఆరాధిద్దాం ప్రభు నామము నా ఆశ్రయమే ఆయనను స్తుతించేదము అనే పాట పాడుతూ ఆయన నామాన్ని మహిమపరచడం అందరం కలిసి పాడదాము చప్పట్లు కొడుతూ మనం పాడుకుందాం
భయము లేదు ఆయన మన జీవితంలో ఉండే ప్రియులారా. ఆయన మనకు నిస్సిగా మనకు తోడై ఉన్నటువంటి దేవుడు, మన జీవితంలో ఎల్లప్పుడూ జయాన్నిచ్చేటువంటి దేవుడు. వి ప్రైజ్ యు జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రాలు నాయన. థ్యాంక్ యూ లార్డ్. దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మరి ఒక పాట పాడుకొని దేవుని స్తుతించండి. ఎల్లప్పుడూ దేవుని స్తుతించి అందరికీ తెలిసినటువంటి పాట, అందరం కలిసి పాడడం చాలా పాత పాట ఇది. అందరం కలిసి Thank you.
Peter!
Okay, ino sa mga na, yawa kaya na suwat niwa, yawa na yawa kaya suwat na chipper na yawa na na Kristo ng kulay na na sanghan ki ahon chera Kristo lori kaya kung chera. Alam ko yung tayo isang may mga appreciate yas na. Alam ko yung lag po tayo yawa na yawa kaya na yawa kaya kung suwat na chipper ni. Meron niya kasi ni, deo niya kasi ni tiki ahon ng sasidga. Prabhu pa yung nabuo lang tani. ఈ సమయంలో దేవుడు చేసినటువంటి మేలు పోయిన వారు మనం ప్రార్థన చేసాం. మనం ప్రార్థన చేసినటువంటి ప్రార్థన మూర్తిగా యాక్చువల్లీ క్రిటికల్ కండిషన్ లో ఉండి హాస్పిటల్లో ఉన్నారని తెలియజేశారు. మూర్తి గారి కోసం మనం ప్రార్థన చేశాం. ఆయన కరోనా ఉన్నదేని, ఆయన చనిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నాడని డాక్టర్స్ అంతా కంగారు పెట్టారు. హోప్ లేని పరిస్థితుల్లో ప్రార్థన చేయమని మనం కోరారు. మనం ప్రార్థన చేశాం అద్భుత రీతిగా. అది కరోనా కాదు అని తేలింది. ప్రాణాంతకమైనటువంటి పరిస్థితుల్లో లేడని వార్తలు విన్నాం. కేవలం న్యూమోనియా ద్వారా బాధపడుచున్నాడు, హాస్పిటల్లోనే ఉన్నాడు. దయచేసి తన కోసం కంటిన్యూగా ప్రార్థన చేస్తున్నా కోరుచున్నాం. దేవుడు మన ప్రార్థనలు ఆలకించిన విధానాన్ని బట్టి దేవుడి నామాన్ని స్తోత్రం చెల్లిద్దాం. ఆమేన్, హల్లెలూయా. గత వారంలో నేను బాపుల ప్రాంతానికి వెళ్ళి డాడీతో కలిసి ఉండడానికి మరియు ఇక్కడ మన సంధ్యా భాస్కర్ గారి కోసం ప్రార్థన చేయడానికి డాడీతో మరి తమ్ముడితో అక్కడ ఉన్నటువంటి కుటుంబీకులతో అందరితో కలిసి రావడానికి దేవుడు నా కృప చూపించాడు. మీరందరూ ప్రార్థన చేసినందుకు చాలా ఉన్నా. మీలో కొంతమంది ఫోన్ చేసి పరామర్శించారు, మీ జర్నీ ఎలా ఉంది, మీరు ఎలా ఉన్నారని మిమ్మల్ని అందరినీ చేంజ్ అభినందిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. మన యొక్క ఆరాధనలో భాగంగా మనం సమయము కానుకలు సమర్పించుకునేటువంటి సమయం కానుకలు సమర్పించుకుందాం. దేవుని సన్నిధిలో కానుకలు దశమ భాగములు కృతజ్ఞతార్పణలు దేవునివి సంతోషంగా ఇచ్చేటువంటి ఈ సమయం. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఇచ్చేవాళ్ళు దేవుడు తీర్చిస్తాడు. ఆమేన్. దేవుడు తప్పకుండా ఇచ్చి శోధించమని చెప్పాడు. ఇచ్చి దేవుడు అడుగుదాం, దేవుడు తప్పకుండా మనకి ఆశీర్వాదాలు అనుగ్రహిస్తానని మీకు తెలియజేస్తున్నా. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి ప్రజల రాజు వచ్చి ఆ ఒక పాట పాడి వినిపిస్తారు. పాట పాడుచుకుంటే మనము కానుకల్ని స్వీకరిద్దాం. దయచేసి కానుకలు పెట్టడానికి దయచేసి లేచి నిలబడండి. సార్ లేచి నిలబడి దేవుడి సన్నిధిలో క్రమంగా ఒకరి తర్వాత ఒకరు వచ్చి కానుకని అవయవస్తుగా కోరుచున్నాం. ఒకవేళ ఏదైనా ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేయాలని అక్కడ ఆశ ఉంటే, లేకపోతే గూగుల్ పే ద్వారా కానీ దేవుని సన్నిధిలో విత్తాలనుకుంటే దయచేసి లేదంటే మన యొక్క చర్చ్ అకౌంట్ ఉంది, చర్చ్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ కూడా చేయొచ్చు. దయచేసి మనకు బ్రోషర్స్ ఉన్నాయి, ఆ బ్రోషర్స్ మీద మన యొక్క చర్చ్ అకౌంట్ నెంబర్ ఉంది. దయచేసి దాన్ని కూడా ఉపయోగించుకోవాల్సిందిగా ప్రభు పెట్టాలని మనందరినీ కోరుచున్నాను. థ్యాంక్ యూ. Thank you.
చూడండి సమయంలో భవాని శ్రేష్ట ముందుకు వచ్చి కాలపల్లి పెట్టడం దేవునికి వాక్యము విధపడేటట్టుగా ప్రార్థన చేయాలని కోరుచున్నాను. రథనాథులు ఒకసారి చప్పుడు కొట్టి అందరూ చేద్దాం. దయచేసి ఈ సమయంలో కానుకలు దేవుని సన్నిధిలో ఎత్తబడినటువంటి కానుకలు మరియు దేవుని వాక్యముని వృత్తిపై సోదరి భవాని ప్రార్థనలో నడిపిస్తారు. దయచేస్తాను ఉంచండి కళ్ళు చూసుకుంటే వందనాలు స్థితులు స్తోత్రములు మా రాజా వందనాలు తండ్రి. ఉదయకాలము ప్రభా నాయన మరి యొక్క పునరుద్ధాన దినములు మమ్మల్ని అందరినీ ప్రభా మీరు నిలబెట్టినందుకే నీకు వందనాలు స్థితులు స్తోత్రములు తండ్రి. ప్రభా ముఖ్యంగా ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ప్రభా నీ సన్నిధిలో మేము ప్రభా ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే ఇది నీ యొక్క కృప ప్రభా నీకు స్తోత్రములు తండ్రి. ఏసయ్య మీరు ఇంతవరకు ప్రభా పాటల్లోనూ ఆరాధనలోనూ మీరు మహిమ పొంది ఉన్నారని నమ్ముతున్నాం తండ్రి. నీకు స్తోత్రములు దేవా నీకు వందనాలు తండ్రి. ప్రభా మరి నాయన మరి ఈ రోజు విత్తనై ఉన్న ప్రభా నాయన నీ యొక్క కానుకలు బట్టి ప్రభా నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. నీ రాజ్య వ్యాప్తికే ప్రభా వాటిని వినియోగించండి దేవా నీకు స్తోత్రములు దేవా. మరి ఇచ్చిన వారిని బట్టి నీకు వందనాలు ప్రభా. వారి నూరంతలుగా ఫలింపజేసి ప్రభా వారికి ఉన్న ప్రభా ప్రతి అవసరతను ప్రతి సమస్య నుంచి వారిని విడుదల దయచేయండి దేవా నీకు స్తోత్రములు తండ్రి. అలాగే ప్రభా ఈరోజు ప్రభా మరి మేము సిద్ధపడి వచ్చినప్పుడు ప్రభా మా కోసం ఏ యొక్క ఆత్మీయ ఆహారాన్ని నాయన మీరు సిద్ధం చేశారు ప్రభా. మా హృదయాలను ప్రతి ఒక్కరికి ప్రభా నాయన నాయన మా కావలసిన ఆహారాన్ని మీరు అందిస్తారని ప్రభా నమ్ముతున్నాను తండ్రి. నాయన పాస్టర్ గారు మాకు వాక్యం చెప్పిన ఇందుకు ప్రభా పాస్టర్ గారి ప్రభా మీ శిరో చాటున మరుగుపరిచి నీ యొక్క ఆత్మలో ప్రభా ఆయన ఉంచి ప్రభా మా హృదయాలకు కావలసిన ఆహారాన్ని అందిస్తారని ప్రభా మేము విశ్వసించుతున్నాము తండ్రి. వాక్యాన్ని విని వదిలేవారంగా కాకుండా ప్రభా ఆ వాక్యానుసారంగా మేము జీవించడానికి నేను మహిమపరచడానికి మేము ఎక్కడుంటే అక్కడ సాక్షిగా మమ్మల్ని నిలబెట్టుతున్నందుకే నీకు వందనాలు తండ్రి. యేసయ్య గొప్పరక్షక నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభా మిగిలిన కార్యక్రమం అంతట్లో నైనా మీరే మహిమ పొందుతున్నారని నమ్ముచు ప్రభా. మీ ప్రియకుమారుడైన మా యేసయ్య స్వామి పేరునైనా మిక్కిలి వినయంతో ప్రతి మారుకుంటూ వెళ్ళిపోతున్నాను తండ్రి. థ్యాంక్ యూ సిస్టర్ ప్రార్థన చేస్తున్నందుకు దర్శించి వందనాలు. ఈ సమయంలో మనము దేవునికి వాక్యంలోకి వెళ్ళబోతున్నాం. ప్రాముఖ్యమైనటువంటి అనౌన్స్మెంట్స్ చేసిన తర్వాత దేవునికి వాక్యంలోకి వెళ్ళాలని ఆశిస్తున్నాను. ఆమేన్ హల్లెలూయ. అందరు ఇక్కడ ఉన్నారా? దేవుని స్తుతించండి. ఓకే, మనకి ఈ నెల ఫిబ్రవరి 17th నుండి ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. దయచేసి గమనించండి, ఆ ఉపవాస ప్రార్థనలు మనకి చర్చ్ యానివర్సరీకి ముందు 40 డేస్ మనం ప్రార్థనలు చేస్తాం. సో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనము 40 డేస్ ప్రార్థనలు ప్రతి సాయంకాలం సంఘంలో కూడుకునేటువంటి అవకాశం ఉంటుంది. కనుక మీరందరూ సిద్ధపడాల్సిందిగా కోరుచుకున్నాను. ఈ 17వ తారీఖు నుంచి మనకి ఉపవాస ప్రార్థనలు ఉంటాయని నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు చేసినటువంటి కార్యాలు సాక్ష్యాలు లేదా మీకున్నటువంటి ప్రార్థన విన్నపాలు అనౌన్స్మెంట్స్ దయచేసి ముందుగానే మాకు ఇన్ఫార్మ్ చేయండి. ప్రతిదీ కూడా శనివారానికల్లా ప్రోగ్రామ్ షీట్ ఫైనల్ అయిపోతుంది. గురువారం నుంచే అన్ని ఏర్పాట్లు జరిగిపోతాయి. కాబట్టి ముందుగానే ఇన్ఫార్మ్ చేయాల్సిందిగా కోరుచుకున్నాను. మరియు మనకి లైవ్లో యూట్యూబ్లో ఫేస్బుక్లో మరియు ఆన్లైన్లో దేవునికి వాక్యాన్ని అందిస్తున్నాం. వారిని మీకు స్నేహితులకి వాటిని మీ స్నేహితులు కూడా షేర్ చేయండి. ఒకవేళ అదేమిచ్చినమైతే ఆ యొక్క వాక్యం అనేక మంది హృదయాల్లో పడి ఫలించుద్దని నేను మీకు తెలియజేస్తున్నాను. స్నేహితులందరినీ దేవునికి సన్నిధికి ఆహ్వానించండి. ఖాళీ ఉన్నటువంటి వాళ్ళని, ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళని వదలొద్దు. వాళ్ళని ప్రేమతో ఆహ్వానించండి. దేవుని సన్నిధికి వచ్చి దేవుని దీవెనలు పొందుతారు. కుటుంబాలు కదండి, కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మిస్ అవుతుంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. వారిని కూడా మీ వెంట తీసుకోవాల్సి రావాల్సిందిగా కోరుచుకున్నాను. ఒకవేళ ఏదైనా ప్రత్యేకించి ప్రార్థన అవసరం మీరు తెలియజేసి
ప్రార్థన చేయించుకోవాలంటే లేదా మీకు ఏదైనా కుటుంబపరమైనటువంటి కౌన్సిలింగ్ ఏదైనా కావాలంటే ప్రేయర్ అయిపోయిన తర్వాత కొద్ది నిమిషాలు హడావుడికి వెళ్ళిపోకుండా కొద్ది నిమిషాలు ఆగి ముందుకొచ్చి ప్రార్థన చేయించుకొని మీ పరిస్థితిని పాస్టర్ గారితో పంచుకొని ప్రార్థన చేయించుకొని వెళ్ళడానికి అవకాశం ఉందని తెలియజేస్తున్నాను. గత సంవత్సరం అంతా కూడా మనకి కరోనా వైరస్ బట్టి మనం చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ చాలా డిస్టెన్స్ అయిపోయాం. ప్రభు సన్నిధి కూడా డిస్టెన్స్ ఎక్కువైపోయింది. అందుకనే ఇంకా ప్రభుకి ఎక్కువగా దగ్గర పడ్డాం. ఆమె సాధ్యమైన వరకు ఉపవాస ప్రార్థనలో మరియు సంఘ కార్యక్రమాల్లో పాల్గొనడానికి మీరందరూ ముందుకు సాగాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ ఉన్నాను. ఆమె ప్రజలో హల్లెలూయ. ఈ సమయంలో దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానిద్దాం. ఎంతమంది దేవునికి వాక్యాన్ని వినాలని ఆసక్తితో ఉన్నారు? హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతమంది సంతోషిస్తున్నారు? ప్రక్క వారికి తిరిగి వందనాలు చెప్పండి, ప్రైజ్ ది లార్డ్ అని చెప్పండి. ఈరోజు మనం చదివినటువంటి కీర్తన భాగంలో నుండి కొన్ని విషయాలు నేను పల్లారాధన సభలో నేను జ్ఞాపకం చేస్తాను. అయితే ఈరోజు నేను మాట్లాడబోయేటువంటి అంశం లేకపోతే నేను ఫోకస్ చేస్తున్నటువంటి విషయం ఏంటంటే క్రీస్తు నీకు అతిథిన లేక అధిపతిన? క్రీస్తు నీకు ఒక అతిథియా లేక అధిపతియా అనేటువంటి విషయాన్ని గురించి నేను మీరు మీతో ఈరోజు పంచుకోవాలని చెప్పి ఆశిస్తున్నాను. బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం ఉంది, చదవండి దయచేసి. ప్రొవర్బ్స్ సామెతల గ్రంథం 19:14 సామెతల గ్రంథం 19:14 గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము సుబుద్ధి కలిగిన భార్య యెహోవా ఇచ్చిన లేకపోతే యెహోవా యొక్క దానము. కృష్ణునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంఘమా, ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు వాక్యాన్ని మనం గ్రహించాలి. గ్రహించినటువంటి వాక్యము మన హృదయాల్లో నిలవాలి, అది ఫలించాలి, ఉపయోగపడాలి, జీవితాన్ని మార్చివేయాలి, సరిచేయాలి, ప్రోత్సహించాలి అని కోరుకోవాలి. మనం ప్రార్థన చేయాలి ఆ విధంగా. ఎందుకంటే దేవునికి వాక్యము దేవునికి ఆత్మ ప్రేరణ చేత ఇవ్వబడినటువంటి వాక్యము మనల్ని దేవుడు ప్రోత్సహించడానికి పరిశుద్ధాత్మక కార్యాన్ని మన హృదయాల్లో జరిగించడానికి దేవుని వాక్యం మనకు సహాయపడుతూ ఉంటుంది. అమేన్. సో ఇక సామెతలు అనేటువంటివి అనేకమైనటువంటి జ్ఞాన సూక్తులు. మనం సామెతలు చదివినట్టుగా మనము సువార్తలు చదవలేము. సువార్తలు ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఆ విధంగా సామెతలు అర్థం చేసుకోలేము, కీర్తనలు అర్థంగా అర్థం చేసుకోలేము. సో బైబిల్ గ్రంథంలో పొయిట్రీ, పొయిటికల్ బుక్స్ అనేటువంటివి కూడా ఉన్నాయి. ఆ యొక్క పొయిట్ లాంగ్వేజ్ లో ఉన్నటువంటి బుక్స్ ఏ విధంగా అర్థం చేసుకోవాలనేటువంటిది కూడా చూడాలి. అంటే వచనానికి వచనానికి కొన్నిసార్లు సంబంధం అనిపించదు, ఒకే వచనము ఒకే విషయాన్ని గురించి మాట్లాడుతుంది. ఈ జ్ఞాన సూక్తిలో ఇవ్వబడినటువంటి ఈ యొక్క సామెతల గ్రంథములో ఒక విషయాన్ని దేవుడు బయలుపరిచాడు, చెబుతూ ఉన్నాడు. గృహము విత్తము, విత్తము అంటే సంపద లేకపోతే డబ్బు, మనీ. మనకి పితరులు ఇచ్చినటువంటి స్వాస్థ్యం, స్వాస్థ్యం అంటే మనకి ఉన్నటువంటి ఆస్తి లేకపోతే సొత్తు. ఓకే, డబ్బు అంటేనేమో మనం కష్టపడి సంపాదించుకునేటువంటిది, మన బిజినెస్ లో వచ్చేటువంటిది, మన యొక్క జాబ్ లో వచ్చేటువంటిది. పితరులు ఇచ్చినటువంటి స్వాస్థ్యం అంటే మనమేమి సంపాదించకుండా కష్టపడకుండా చెమటోచకుండా వచ్చేటువంటిది స్వాస్థ్యం.
సుబుద్ధి గల భార్య కూడా అంటే బుద్ధి కలిగినటువంటి భార్య కూడా యెహోవా ఇచ్చేటువంటి దానం. ఏంటండి, ఇల్లు కట్టేది మేస్త్రి కదా, డబ్బులు ఇచ్చేది మేం కదా, జాబ్ చేసేది మేం కదా, ప్రమోషన్స్ వచ్చేది మా యొక్క నమ్మకత్వాన్ని గురించి కదా, డబ్బులు వస్తున్నాయి. స్వాచ్ఛం అనేటువంటిది మా తాత ముత్తాతలు సంపాదించినటువంటిది కదా, నాకు కావలసినటువంటిది కదా. భార్య అంటావా తప్పకుండా అటు కొన్ని తరాలు ఇటు కొన్ని తరాలు చూసి చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుని ఆమెకి బుద్ధి ఉందా లేదా, ఆమె మనసు చక్కగా ఉందా లేదా, చదువుకుందా లేదా అని చూసే కదా పెళ్లి చేసుకునేటువంటిది. ఇవన్నీ యెహోవా ఇచ్చేటువంటిది ఏంటి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి దేవుడు ఇచ్చిన దానం అనేటువంటి విషయం వాళ్ళకి అర్థం కాదు. ఈ సందర్భంలో దేవుడు చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, నీ గృహము, నీ పిల్లలు, నీకు ఇచ్చిన ధనము, నీకు ఇచ్చిన కుటుంబము, నీకు ఇచ్చిన ప్రతి బాధ్యత దేవుడు ఇచ్చినటువంటిదే అని గ్రహించాలి. హల్లెలూయా. యెహోవా ఇల్లు కట్టని యెడల దాన్ని కట్టువారి యొక్క ప్రయాసం వ్యర్థం. యెహోవా పట్టణమును కాపాడని యెడల దాన్ని కావలి కాయు వారు కావలి కాయుట వ్యర్థం. అంటే మన బాధ్యత ఏమీ లేదని కాదు అక్కడ అర్థం. దేవుని యొక్క ప్రమేయం లేకుండా మనం బ్రతకలేము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సో ఒక గృహము దేవుడికి ఇచ్చినటువంటి దానం, దేవుడి ఇచ్చినటువంటి దానం. గృహం నిర్మించడం చాలా కష్టం, కొంతమందికి గృహాలే లేవు, కొంతమంది అద్దెలలోనే ఉంటున్నారు, అద్దెలలో ఉండి ఎన్నో బాధలు పడుచుకున్నారు కొన్నిసార్లు. కొంతమందికి అద్దె ఇల్లే ఇవ్వదు. ఇల్లు అనేసరికి పక్కా బిల్డింగ్లు ఉండొచ్చు, పెంకటిల్లు ఉండొచ్చు, పూరిళ్ళు ఉండొచ్చు, లేకపోతే చిన్న పాక వేసుకొని ఎక్కడ చూడ రోడ్డు పక్కన కూడా బతుకు చూడొచ్చు, అది కూడా ఇల్లే. ఇక ఇల్లు, ఈ గృహం ఏ విధంగా నిర్మించినప్పటికీ కూడా గృహానికి ద్వారం ఉంటుంది, గృహానికి కిటికీలు ఉంటాయి కదా. గృహాన్ని చక్కగా నీట్గా సర్దుకుంటారు. ఇలా మన మన యొక్క మానవ జీవితంలో గృహం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. పౌలు భక్తుడు అంటాడు, ఈ గుడారము అని సంబోధిస్తాడు. ఆ గుడారం ఏంటంటే మన శరీరమే, మన శరీరమే దేవుని ఆలయమై ఉన్నదని మీరు అనుగదా అని ప్రశ్న వేస్తాడు బైబిల్లో. ఒక ఇల్లు ఫిజికల్ గా ఉండేటువంటి ఇల్లు, మరొక ఇల్లు మన శరీరమే ఒక ఇల్లు, అనేకమైన గృహాలు ఉన్నాయి. ఈరోజు నేను మీతో మాట్లాడకపోయేటువంటిది ఈ గృహంలో కానీ మన కుటుంబం అనేటువంటి గృహంలో కానీ, అది పక్కా బిల్డింగ్ కావచ్చు, చిన్న బిల్డింగ్ కావచ్చు, ఏదైనప్పటికీ కూడా చెట్టు కింద ఉండొచ్చు, బ్రిడ్జి కింద ఉండొచ్చు, గ్రామ చావిడిలో ఉండొచ్చు, ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ఆ ఇల్లు అది ఎప్పుడు అనబడుతుందంటే భార్య భర్త పిల్లలు కలిసి ఉన్నప్పుడు అది గృహంగా పరిగణించబడుతుంది. కొందరికి అందమైనటువంటి చక్కని గృహాలు ఉంటాయి, దేవుడు ఇచ్చినటువంటి దానం. కొందరికి శారీరకంగా ఆర్థికంగా ఎంతో కృషి చేసి కష్టపడి ఇల్లు కట్టుకుంటారు, కానీ కట్టుకున్నటువంటి ఆ ఇళ్లలో ఉండలేని పరిస్థితి. ఎవరికో అర్థమిస్తారు, వీళ్ళు చిన్న ఇళ్లలో ఉంటారు, అప్పులు తీర్చుకుంటూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. కొంతమందికి ఇల్లు లేవు అని బాధపడుతుంటే కొంతమందికి ఇల్లు ఉండి కూడా బాధపడుతున్నారు. కొంతమందికి ఇల్లు ఉంటుంది, ఇంట్లో అన్నీ ఉండవు. కొంతమందికి ఇల్లు ఉంటుంది, ఇంట్లో అన్నీ ఉంటాయి, మంచి టీవీ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, అనేకమైనటువంటి సమకూర్చుకుంటారు, సోఫా సెట్ ఉంటుంది, కావాల్సిన అన్ని కూడా సమకూర్చుకుంటారు, అవే ఇంట్లో ఉండాలనుకుంటారు. ఆ ఇంట్లో అసలు ఏమి ఉండవు, సమాధానం శాంతి. సో గృహంలో అవసరమైనటువంటిది ఏంటి? గృహంలో అన్ని ఉండి కొన్ని ఉండకపోతే నష్టమే.
రకాల పట్టుకుంటారు గృహాలు. కానీ కొంతమంది వాస్తు చూడరు, క్రీస్తే వాస్తు వాళ్ళకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది వాస్తు చూసిన కోట్ల రూపాయల బిల్డింగ్ కూడా పడగొట్టుకొని నష్టపోతూ ఉంటారు. ఒక ఇంట్లో ఉండరు, కొంతమంది అద్దిట్లో ఉన్న వాళ్ళకి కూడా ఆ భయం. తెలియని ఒక విషయం ఏంటంటే, లోకంలో ఉన్నవాడే గొప్పవాడు అనుకుంటారు వాడు, మనలో ఉన్న క్రీస్తు గొప్పవాడు అనుకునేటువంటి విషయం వాడు మర్చిపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. క్రీస్తుని కలిగి ఉన్నటువంటి గృహాలు కానీ, క్రీస్తుని కలిగి ఉన్నటువంటి జీవితాలు కానీ, క్రీస్తుని కలిగి ఉన్నటువంటి కుటుంబాలు కానీ, ఏడు చేతో కూడా భయపడాల్సిన పని లేదు, నష్టపోవాల్సినటువంటి పని లేదు. దేవుడు మనకి తోడుగా ఉంటానని వాగ్దానం చెప్పినటువంటి దేవుడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆయన మన గృహాల్లో ఉంటాడు. హల్లెలూయా. ఆయన నిన్ను నడిపిస్తానని చెప్పాడు, నడిపిస్తాడు. ఆయన నిన్ను పోషిస్తానని వాగ్దానం చేశాడు, పోషిస్తాడు. ఆయన నిన్ను స్వస్థపరుస్తానని చెప్పి వాగ్దానం చేశాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. ఆయన నిన్ను ముది నువ్వచ్చు వరకు ఎత్తుకుంటానని చెప్పాడు. ఆయన నిన్ను ముసలి వయసులో కూడా నిన్ను ఎత్తుకుంటాడు. ఆయన చేసిన వాగ్దానం ఆయన పోగొట్టుకోడు. ఆ విషయాన్ని కాపీ చూసుకొని దేవుడు నామాన్ని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. సత్తు లేని దాన్ని పిల్లలు కలిగేటువంటి దానిగా చేస్తాడు వాగ్దానం ఇచ్చాడు. దేవుడు చేసినటువంటి వాగ్దానాలను మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని కార్యాన్ని మనం చూస్తాం. కొన్ని గృహాల గురించి ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఆ గృహాలు ఏ విధంగా ఉన్నాయి, మరి మన గృహాలు ఏ విధంగా ఉండాలి, ఆ వ్యక్తులు ఏ విధంగా ఉన్నారు, మన గృహాలు మన వ్యక్తిగతమైన జీవితాలు ఏ విధంగా ఉండాలి అనే విషయాల్ని మనం గుర్తించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అందరికి తెలిసిన విషయాలే, కానీ కొన్ని విషయాలు కీలకమైనటువంటి మాటలు నేను చెప్పి నేను ముందుకెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 2 వరకు వచనాలు చదవండి. యోహాను సువార్త 2 అధ్యాయము 1 2 వచనాలు చదవండి. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసు ఆయన శిష్యులు ఆ వివాహానికి పిలువబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనకు అందరికీ తెలిసినటువంటిదే. ఈ వాక్యాన్ని అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. యేసుని ఆయన శిష్యుల్ని వివాహానికి పిలిచాడు. యేసుని ఆహ్వానించినటువంటి గృహం ఈ గృహం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, యేసుని ఆహ్వానించినటువంటి గృహం. ఈ గృహంలో ఒక కొరత ఏర్పడింది, ఈ గృహంలో గొప్ప కొరత ఏర్పడింది. అది చిన్న కొరత కాదు, పెద్ద గొప్ప కొరత ఏర్పడింది. చాలా మంది యేసు ప్రభు ఉన్నా కానీ కొరతలు ఎందుకండి, యేసు ప్రభు ఉన్నా కానీ మాకు ఈ బాధలు ఎందుకండి, ఈ కష్టాలు ఎందుకండి అని అంటుంటారు. యేసు ప్రభు ఉన్నటువంటి గృహంలో కొరత ఏర్పడినప్పుడు యేసు ప్రభుని అడగాలి, యేసు ప్రభు సమయం కోసం ఎదురు చూడాలి, యేసు ప్రభువుని ఆ యొక్క బాధలో ఉన్నప్పుడు ఎవరు విజ్ఞాపన చేయాలి. అక్కడ జరిగినటువంటి గొప్ప కొరతలో ప్రధాని చాలా బాధపడుచున్నాడు. ఆ బాధను గ్రహించేటువంటి మరి అక్కడ ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ సహోదరిలో నీ సహోదరుల్లో ఎవరన్నా బాధపడుతూ ఉంటే, కన్నీళ్లు కలుస్తూ ఉంటే, వేదనలో ఉంటే, కష్టాల్లో ఉంటే, ఆ వేదనని గ్రహించేటువంటి గ్రహింపు నీకు కావాలి. మరి ఎలాగా ఆ బాధను అర్థం చేసుకుని, నేనేం చెయ్యలేను నీ బాధకి, నేనేమి డబ్బులు ఇవ్వలేను నీ బాధకి, నేను నీ కన్నీళ్లు తుడవలేకపోవచ్చు, కానీ ఒక ఆయన ఉన్నాడు, ఆయన నీ బాధను తీర్చగలడు, ఆయనకి మనవి చేస్తే బాగుంటుంది అని చెప్పి వెళ్ళిపోయి విజ్ఞాపన చేస్తూ ఉంది. ఈమె ప్రార్థన చేస్తుంది, యేసు ప్రభుతో చెప్తూ ఉంది.
అయ్యా గొప్ప కొరత ఏర్పడింది, ఆ కొరతలో ఎంతో బాధపడుచుకున్నాడు, ఆ సహోదరి ఎంతో బాధపడుచుకుంది, ఏదొకటి చెయ్యయ్యా ఏదొకటి చెయ్యయ్యా అని చెప్పి ఆమె గోజాడుతూ ఉంది. ఆమె అడిగిన తర్వాత ఒక సలహా చెప్పింది, ఆయన చెప్పింది చెయ్యి, ఆయన చెప్పింది చెయ్యండి. హల్లెలూయా హల్లెలూయా. ఎట్లా కార్యం చేస్తాడో నాకు తెలియదు. నీవు చేయాల్సినటువంటి ఏంటంటే, నీ బాధలో ఉన్నప్పుడు, నీకు కొరతలో ఉన్నప్పుడు, నీ పరిస్థితులన్నీ కూడా తారుమారుగా ఉన్నప్పుడు ఏమి చేయాలంటే, ఒకటి కోసం విజ్ఞాపన చేయాలి. నీకు నీవు ఏం చేయాలంటే, ఆయన చెప్పింది చేయాలి. ఆయన ఏం చెప్పాడు, ఆయన ఏ విధంగా చెప్తూ ఉన్నాడు, బాణంతో నింపమన్నాడు, వారు మాట్లాడకుండా నింపండి. ఏం చెప్పాడు, తోడి పోయమన్నాడు, వారు మాట్లాడకుండా తోడి పోయండి. ఇది ఎట్లా సాధ్యం అని ప్రశ్నించకండి, అనుమానించకండి. ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, నీ గొప్ప కొరతను తీర్చగల కూర్చగలిగినటువంటి దేవుడు, ఆయన సమర్థుడు అనేటువంటి విషయాన్ని మేము నమ్మితే ఆయన చెప్పింది చేస్తావు, ఆయన సన్నిధిలో మొరపెడతావు, ఆయన కోసం ఆయన సన్నిధిలో మొరపెట్టి మనవి చేస్తావు. నువ్వు ప్రభువుని నీ గృహానికి ఆహ్వానిస్తే నీ గృహంలో గల ఫలతల్ని దేవుడు తీర్చుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. పదకొండవచనంలో అక్కడ మనం చూస్తే అర్థమవుతుంది, గలీలోను కానలో యేసు మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందువల్ల ఆయన శిష్యుడు ఆయనందు విశ్వాసం ఉంచిని దేవుడు నీకు చేస్తున్నటువంటి కార్యముల ద్వారా ఆయనకు మహిమ రావాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ మహిమ కార్యాన్ని బట్టి అనేక మంది యేసు ప్రభువును విశ్వసించారు, యేసు ప్రభు దగ్గర ఆకర్షించబడ్డారు. ఆయన చేసినటువంటి కార్యాన్ని దేవుడు యొక్క మహిమార్థమై జరిగిస్తాడు, ఆయన చేస్తాడు. ఆ కార్యాన్ని మనం అనుభవించాలి. స్నేహితులారా, మన గృహం యేసు ప్రభుని ఆహ్వానించేటువంటి గృహంగా ఉన్నదా? ఆయన మన గృహంలో ఉంటే కొరతను తీరుస్తాడనేటువంటి విశ్వాసం మన గృహాల్లో ఉన్నదా? మన అవసరతను తప్పకుండా తీరుస్తాడనేటువంటి ఆ ఆశ, ఆ యొక్క విశ్వాసం అనేటువంటి నీలో ఉన్నదా అని హిమాచార సభలో దేవసేవకుడిగా కొన్ని అడుగుతున్నాను. లేదా భయపడిపోయి కంగారు పడిపోయి తల పట్టుకొని తల బాగుంటూ అయ్యో నేనేం చేయాలి, నా పరిస్థితి ఏం చేయాలి అని చెప్పి అల్లాడిపోతూ తల్లడిల్లిపోతూ కుమిలిపోతూ ఏడుస్తూ తన కోడ కొట్టుకొని భర్తలు చేస్తుంటే బాగుంటుంది, ఈ లోకంలో వచ్చేది లేకపోతే బాగుంటుంది, ఈ గొప్ప కొరతను ఏ విధంగా తీరుస్తాను, నేనేమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నానే, నేను ఒంటరి దాన్నే, నేను ఒంటరి వాడినే, నాకు ధనం లేదే, నా పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయే, ఎందుకు అనేటువంటి సమస్య వైపు చూస్తూ బాధపడుతూ ఉండేటువంటి అవిశ్వాసిగా ఉన్నానా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రియ స్నేహితుడా, స్నేహితుడా, దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు నీ కొరతను తీర్చడానికి సమర్థుడు. అలాంటి గృహంగా మన గృహం ఉండాలి. లూకాస్ వార్త 7వ అధ్యాయంలో 36వ వచనంలో ఒక గృహం ఉంది. ఆ గృహములో ఉన్నటువంటి వ్యక్తి యేసు ప్రభువుని ఆయన కూడా ఆహ్వానించాడు. చదవండి లూకాస్ వార్త 7వ అధ్యాయము 36వ వచనం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా చాలు. ప్రియ దేవుని బిడ్డలారా వినండి, తనపై ఎత్తి వినండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటంటే, ఒక పరిసయ్యుడు ఉన్నాడు. ఈ పరిసయ్యుడు యేసు ప్రభు గురించి తెలుసుకున్నాడు, యేసు ప్రభుని భోజనానికి ఆహ్వానించాడు. యేసు ప్రభుని భోజనానికి ఆహ్వానించి భోజనం ఏర్పాటు చేశాడు. ఒకడు తనతో కూడా భోజనం చేయగలడని ఆయనను అడిగాను. ఈ పరిసయ్యులలో ఒకడు, పరిసయ్యుడు అంటే ఆయన ధర్మశాస్త్రం తెలుసు, ఉన్నటువంటి పరిస్థితులన్నీ తెలుసు, ఆయనకు యూదుడు, యూదుల గురించినటువంటి కల్చర్ అక్కడ తెలుసు, ఎలా చేయాలనేటువంటిది తెలుసు. ప్రియ స్నేహితులారా,
యేసు ప్రభువుని పిలిచాడు కానీ ఈయన 44 వచనంలో చూస్తే నీవు నా పాదములకు నిలబడలేదు అంటే నన్ను ఆహ్వానించవలసినటువంటి రీతిలో నీవు నన్ను ఆహ్వానించలేదు ఏదో పిలవాలి గనక పేరుకు పిలిచావు భోజనం పెట్టాలనేటువంటి ఉద్దేశం ఉంది కానీ హోమ్ హార్టెడ్ గా పిలవనటువంటి పరిచయం ఇంటి కూడా దేవుడు యేసు ప్రభు వచ్చాడు ప్రియ స్నేహితులారా యేసు ప్రభువుని ఏ ఉద్దేశంతో నువ్వు పిలిచినా దేవుడు వస్తాడు నీ గృహానికి విజిట్ చేస్తాడు కానీ వచ్చినప్పుడు ఆయన నుండి నీవు పొందవలసినటువంటి ఏమిటో నీవు విశ్వాసంతో ఆయన దగ్గర నుంచి పొందాలి ఈయన పిలిచినటువంటి రీజన్ ఏంటంటే ఈయన్ని ఎట్లన్నా కానీ ట్రాప్ లో పెట్టాలి ఈయన మాటలను ఎట్లన్నా పట్టుకోవాలి ఏ విధంగా తింటున్నాడో చూడాలి ఏ విధంగా మాట్లాడుతున్నాడో చూడాలి మళ్ళా వేరే వాళ్ళకి చెప్పాలి ఈయన్ని లోపం ఏంటో కనుక్కోవాలి ఈయన ఎట్లన్నా కానీ మా కమ్యూనిటీ నుంచి తొలగించాలి అనేటువంటి కుట్ర కలిగినటువంటి భావనతో యేసు ప్రభువుని ఆహ్వానించి ఉండవచ్చు కానీ ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే 38వ వచనంలో 37వ వచనం దాని చదవండి ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యి భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక గుడ్డలో అక్కడ తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లకు ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముందు పెట్టుకొని ఆయన వాటికి పూసాను దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ప్రియ స్నేహితులారా దేవుని బిడ్డలారా ఈ వాక్యంలో మనం చూడాల్సినటువంటిది గ్రహించాల్సినటువంటిది ఏంటంటే ఈ స్త్రీ ఒక అంటరానిది కావచ్చు లేకపోతే అందరిలో అసహించుకునేటువంటిది కావచ్చు ఎందుకు అంటే పాపాత్మురాలైనటువంటి స్థితి పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ ఆమె స్థితి అనేటువంటిది హీనమైనటువంటి స్థితి ఆమె ఎవరు ఆమెను ఎవరు పిలవలేదు భోజనానికి అయినా యేసు ప్రభు అక్కడ ఉన్నాడని గుర్తించినటువంటి ఆ స్త్రీ పిలిచిన పిలవకపోయినా యేసు దగ్గరికి మాత్రం నేను వెళ్తాను అనేటువంటి ఒక తీర్మానంతో సిద్ధపడి దేవుని దగ్గరికి వచ్చింది దేవునికి స్తోత్రం హల్లెలూయా యేసు ప్రభు అక్కడ ఉన్నాడు హాయ్ బాయ్ అని చెప్పి వెళదాం అన్నట్టు రాలేదు ఆమె భర్తను గుడ్డను తీసుకొని అక్కడ వచ్చి నిలబడి కన్నీళ్లతో పాదములు తుడిపి పాదములు తడిపి వెంట్రుకలతో తుడుస్తూ పాదములు గుర్తు పెట్టుకుంటూ అత్తను పూస్తూ ఉన్నది ఒక స్త్రీకి విలువైనటువంటిది తన యొక్క వెంట్రుకలు తన యొక్క తల వెంట్రుకలు విలువైనటువంటి ఆ ప్రశస్తమైనటువంటి సౌందర్యానికి సూచనైనటువంటి ఆ యొక్క తల వెంట్రుకలతో పాదములు తుడిచినట్టు మనం చూస్తున్నాం ఎంత గొప్ప భాగ్యం పాపాత్మురాలి పాదములు ఆయన పాపములన్నీ కూడా ఆయన క్షమించి వేశాడు వీరికి కలిగినటువంటి హృదయం దేవునికి ఇష్టమైనటువంటి పని వీరికి కలిగినటువంటి పశ్చాత్తాపంతో కూడినటువంటి మనస్సు దేవునికి కావాలి దేవుని బిడ్డలారా ఆమె పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉండి ఆమె పాపములను దేవుడు క్షమించినట్లు మనం చూస్తూ ఉన్నాం దేవుడితో సమాధానం పొందింది ఆత్మలో సమాధానం అనేటువంటి పొందింది దేవుడితో రక్షణ నిశ్చయత అనేటువంటి పొందింది కారణం ఏంటంటే ఆమె యొక్క పశ్చాత్తాపం అని చెప్పి మనం గ్రహించాలి ఇక్కడ నేను చెప్పేటువంటి ఒక పాయింట్ ఏంటంటే గ్రహించండి పరిస్థితి యేసు ప్రభువు ఆహ్వానించాడు కానీ ఆ పరిస్థితి ఎంత ఉన్నటువంటి యేసు క్రీస్తు దగ్గర బెనిఫిట్ పొందింది ఆ పాపకురాలైన పరిస్థితి కొంతమంది ప్రభువును ఆహ్వానిస్తారు కానీ దేవుని నుంచి ఏమి పొందలేరు ప్రభువును ఆహ్వానిస్తారు కానీ ప్రభు దగ్గరకు వస్తారు కానీ విశ్వాసం లేని కారణం చూడ వాళ్ళు ఏమి పొందలేరు ప్రభువుని దేవుని సన్నిధిని వచ్చి వాక్యాన్ని వింటారు కానీ విమర్శనాత్మకమైనటువంటి వాక్యాన్ని వింటూ విమర్శించుకుంటూ ఉంట కారణం చేత వారికి ఆ వాక్యం ఏమి పని చేయదు తీసుకున్న మెడిసిన్ కూడా మనం అనుమానంగా తీసుకుంటే అది మెడిసిన్ ఏం పని చేయదు విశ్వాసం ఉండాలి ఇది కరెక్ట్గా డాక్టర్ సరైన డయాగ్నోస్ చేశాడు అది నేను పొందుకుంటే పోతుంది అనేటువంటి ఆలోచనలు ఉన్నప్పుడే లేదంటే అనుమానం ఎక్కువైపోతుంది ఈ వ్యక్తి
యేసు ప్రభువును పిలిచాడే కానీ సరిగా గౌరవించలేదు. అది ఈ స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి సిద్ధపడి వచ్చి కన్నీళ్లు కార్చి దేవుని సన్నిధిలో రక్షణ భాగ్యాన్ని పొందింది. వీరికి నలిగినటువంటి మనసు కలిగినటువంటి వారు ఎవరైనా రక్షణ భాగ్యాన్ని పొందుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను పాపినే, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? నేనెంత ఘోర పాపిని, నేను అట్లాంటి వాడిని, అట్లాంటి దానిని, ఎంత అసహించుకున్నారు నన్ను ప్రజలు. ఇప్పుడు కూడా దేవుడు నన్ను అసహించుకుంటాడేమో, నా అంతరంగం ఎవరికి తెలియదు, నా భార్యకి తెలియదు, నా భర్తకు తెలియదు, నాకున్నటువంటి లోటుపాట్లన్నీ ఆయనకు తెలుసు కదా. నేను దేవుని దగ్గరికి వెళ్తే నన్ను క్షమిస్తాడా, నన్ను ఆశ్రయిస్తాడు, నాకు ఆశ్రయాన్నిస్తాడా, నన్ను కౌగిలించుకుంటాడా, నన్ను క్షమిస్తాడా? లేదు లేదు, నేను చేసినటువంటి ఘోర పాపాలకి నన్ను క్షమించడు అని నీకు డిసైడ్ అయిపోవటం కంటే కూడా ఎంత నీ పాపినైనా దేవుడు క్షమిస్తాడని గుర్తుపెట్టుకో. ఆమేన్. హల్లెలూయా. చేయని దేవుడు తెలుసుకుంటుందని తెలుసుకోండి. అందరూ దేవుడు తెలుసుకోండి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, దేవుడి వాక్యాన్ని వింటున్నారా? దేవుడి వాక్యాన్ని మీరు గ్రహించండి. ఎంత నీ పాపినైనా ఆయన క్షమిస్తాడు. క్రీస్తు దగ్గరకు వచ్చి ఒకవేళ పడిపోయిన పరిస్థితుల్లో ఉన్నా ప్రభువా నన్ను క్షమించు అంటే క్షమించేటువంటి దేవుడు, ప్రేమించేటువంటి దేవుడు. నన్ను క్షమించే అంటే మనుషులైతే నేను క్షమించను అంటారేమో, కానీ దేవుడు క్షమించను అనడు. నేను క్షమించేటువంటి దేవుడు. రాజు గ్రంథంలో 4:9 అక్కడ ఒక ధనురాలైనటువంటి స్త్రీ ఉన్నది. ఆమె చాలా ధనురాలైనటువంటి స్త్రీ, పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి స్త్రీ, ఆమె ఆస్తిపాస్తులు ఉన్నటువంటి స్త్రీ, ఆమె దైవజనుడు చూసింది. ఆ దైవజనుడు గురించి తన భర్తతో ఏమంటుందంటే, మన ఇంటికి వస్తున్నటువంటి ఆ దైవజనుడు ఎలీషా దేవుని సేవకుడని చదవండి. తన పెనిమిటిని చూచి మన ఎందుకు వచ్చు పోవచ్చున్న భక్తి గల దైవజనుడని నేను వేరుగుదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఒక స్త్రీ తన గృహానికి ఒక దైవజనుడికి ఆశ్రయాన్ని కల్పిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదట మనం చూసినటువంటి గృహం ఆహ్వానించినటువంటి గృహం. రెండవది మనం చూసినటువంటి గృహం తైలంతో అభిషేకించినటువంటి గృహం. మూడవ గృహం ఆశ్రయమునిచ్చినటువంటి గృహం. దేవుని సేవకుల్ని ఆహ్వానించడం, దేవుని సేవకుల్ని అభిషేకించడం, దేవుని యొక్క సేవకులకి ఆశ్రయం ఇవ్వటం, ఆశీర్వాదాలు పొందినటువంటి విధంగా బైబిల్లో ఉంటాం మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఆహ్వానించటం, దేవుని అభిషేకించటం, దేవునికి ఆశ్రయించటం కూడా మన జీవితంలో ప్రధానమై ఉండాలి. తన భర్తకు చెప్తుంది, అయ్యా ఈ దైవజనుడు దైవజనుడు, ఆయన దైవజనుడు అని నేనేరు బుద్ధుడు. ఆయన ఒక మంచం, ఒక బల్ల, ఒక పీట, ఒక దీపస్థలం ఏర్పాటు చేయి, ఒక గదిని కట్టించు, ఒక గెస్ట్ రూమ్ కట్టించు, అవన్నీ కూడా తమలో ఉంటూ ఉంచేటట్టు చెయ్యి. ఆ దైవ సేవకుడు వచ్చి అక్కడ బస చేసి వెళతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమెకు కుమారుడు లేనటువంటి పరిస్థితుల్లో దేవుడు అద్భుత రీతిగా ఆమెకు కుమారుడు అనుగ్రహించేటువంటి ఏర్పాటు దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుని యొక్క దాసుడిని ఎలీషాను చేర్చుకుంటే ఆయన గురించి ఆలోచిస్తే, ఆయన కొరకు ఆతిథ్యాలు ఇస్తే, ఆయన గురించి తన భక్తుతో మాట్లాడితే, తను ప్రార్థన వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటాడని ఒక స్థానాన్ని, ఒక ఆశ్రయాన్ని కల్పిస్తే జీవితంలో ఎవరు ఇవ్వలేనటువంటి గొప్ప దీవెన తన ద్వారా దేవుడు తనకు దయచేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మన గృహాలు, మన జీవితాలు యేసు ప్రభువును ఆహ్వానించేటువంటి గృహంగా ఉండాలి. మన జీవితాలు యేసు ప్రభువును ఆహ్వానించేటువంటి జీవితాలుగా ఉండాలి. మన జీవితాలు పాపంతో నిండినప్పటికీ కూడా సిద్ధపడి దేవుని యొక్క సన్నిధిలో ఆయన్ని అభిషేకించి తైలంతో అభిషేకించేటువంటి స్థితికి మనం వెళ్ళాలి. ఆయన చేయవలసినటువంటిది చేయాలి. ఆయన స్తుతించడం, ఆరాధించడం, ఆయన సన్నిధిలో బోధాడటం, మొరపెట్టడం చేయాలి.
ఏంటంటే కొంతమంది అనుకుంటారు ఆరాధన ఎంత అయిపోయిందో తెలియదు, వాక్యం వినొచ్చు లేకుంటారు. చాలా సంఘాల్లో ఉండేటువంటి ఒక దౌర్భాగ్య స్థితి, దేవుణ్ణి ఆరాధించకుండా, దేవునితో మీరు స్తుతులు చెల్లించకుండా, దేవుడు మీతో ఎట్లా మాట్లాడాలని కోరుకుంటాం? ఆయన పొగడాలి, ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన మహిమపరచాలి. ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నాడు కనుక, ఆయన ఆరాధన యోగ్యుడు కనుక, ఆయన సృష్టికర్త కనుక. ఆయన మీకేదో చేసినందుకు ఆరాధించడం కాదు, ఆయన దేవుడై ఉన్నాడు కనుక ఆరాధించాలి. హల్లెలూయా. మన ముఖ్యమంత్రి కానీ, మన ప్రధానమంత్రి కానీ మనకేదో డబ్బులు కట్టించారని మనం ఆయన గౌరవిస్తావా? గౌరవనీయులైన అని చెప్పి రాస్తావా? ఆయన ఆయన పదవులో ఉన్నాడు కనుక మనం గౌరవించాలి. దేవుడు సృష్టికర్త కనుక ఆయన స్తుతించాలి. ఆయనతో నాకు ఇది ఇస్తే నేను స్తుతిస్తానని చెప్పి చిన్నపిల్లలాగా మానసి వేయకూడదు. ఆయన స్తుతించడానికి వేగిరపడి పరిగెత్తకుండా దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళాలా? ఆయన స్తుతించాలనేటువంటి రావాలి. నీ క్రమంలో స్తుతించకూడదా? స్తుతించుకోవచ్చు. సమాజంగా కూడా స్తుతించడం మానుకోకూడదు. సమాజంగా మానుకోకూడదు. కొంతమంది మానుకున్నారని బైబిల్ సర్విస్తుంది. మనము దేవుని సన్నిధిలో ఆరాధించడానికి పరిగెత్తకుండా రావాలి. ప్రియ దేవుని బిడ్డ, అభిషేకించడం అంటే అదే, ఆరాధించటం, ఆయన నామాన్ని మహిమపరచటం, పాటలు పాడటం, చప్పట్లు కొట్టడం, గంతులు వేయటం, ఆయన సన్నిధిలో ఆరాధించి దేవుని సన్నిధిలో మేలు పొందటం. దేవుని బిడ్డలారా, ఆయన ఆరాధించడానికి ఆతృత పడుతున్నావా? ఆయన అభిషేకించడానికి సిద్ధపడి తైలంతో వస్తున్నా? థ్యాంక్ గాడ్, కొంతమంది సిద్ధపడి కానుకలు మరియు కృతజ్ఞతార్పణలు ప్రథమ ఫలములు కొన్ని కొంతమంది తీసుకొస్తున్నారు. ఒక్కొక్కళ్ళు అన్న తీసుకొస్తూ ఉన్నారు. అక్కడ చూసారు టమాటా, చూసారు బహుశా వాళ్ళు ఇంట్లో పండించుకున్నదేమో. ప్రథమ ఫలం వచ్చి దేవుడు తెచ్చారు, దేవుడు వాళ్ళని దీవిస్తాడు. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ దేవుని సన్నిధిలో ఆరాధనలో భాగం అది. ఇవ్వటం ఆరాధనలో భాగం, స్తుతించడం ఆరాధనలో భాగం, వాక్యం వినడం ఆరాధనలో భాగం, ప్రార్థన చేయడం ఆరాధనలో భాగం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఈ పాపాత్మురాలైన ఏ విధంగా అభిషేకించుతో అలా అభిషేకించడానికి నువ్వు సిద్ధపడుతున్నావా? నీ విలువైనటువంటి ఆ యొక్క తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడవడానికి నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావా? చాలా విలువైనటువంటిది ఒక స్త్రీకి వెంట్రుకలు, విలువైనటువంటిది దేవుని సన్నిధిలో ఇవ్వడానికి సిద్ధపడుతున్నావు? విలువైన నీ జీవితాన్ని దేవుని సన్నిధిలో ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా? ఒకవేళ వాళ్ళు ఆహ్వానించినప్పటికీ కూడా, నిన్ను తక్కువగా చిన్న చూపు చూసినప్పటికీ కూడా, నా ప్రభువు నన్ను తక్కువగా చూడడు, నా ప్రభువుకి నేను కుమార్తెని, నా ప్రభువుకి నేను కుమారుని అనేటువంటి ఆ ఆశతో, వాంఛతో, ఆ ఎక్స్పెక్టేషన్తో వచ్చి ప్రభు సన్నిధిలో దీవులను పొందగలుగుతున్నావా? అలాంటి ఆశ కావాలండి. వీళ్ళందరూ కూర్చొని పోల్ చేసేవాడు అనుకుంటున్నారు, ఈ స్త్రీ ఎట్లాంటిదో ఈయనకు తెలియదా? ఈయన ప్రవక్త ఉన్న ఎడల, ప్రవక్త అయిన ఎడల ఈయనకు తెలుస్తుంది కదా? వాళ్ళ ఆలోచనలు వేరు, వాళ్ళ అర్థాలు వేరు. అమ్మా, ఒక విషయం గమనించండి, ప్రజలు మన పట్ల ఉండేటువంటి అవగాహనలు వేరు, ఆలోచనలు వేరు. వాళ్ళు ఏదేదో అనుకుంటారు, ఏదేదో తలుస్తారు. అట్లా ఉన్నాడేంటి, అట్లా ఉందేంటి, ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో, తను చేసుకున్న పాపం మూట కట్టుకుంటేమో, ఈనాడు ఏం పాపం చేసిందో, ఈనాడు ఏం పాపం చేశాడో, ఎట్లా అయిపోతున్నాడు, అలా అయిపోతున్నాడు, ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో, ప్రజలు అట్లా అనుకుంటారు. ఒకవేళ ప్రజలు అనుకునేటువంటిది నిజమే కావచ్చు, కానీ ప్రభు అట్లా అనుకోడు. ప్రభు దగ్గరికి వస్తే చేర్చుకుంటాడు, ప్రభు దగ్గరికి వస్తే ఆదరిస్తాడు, ప్రభు దగ్గరికి వస్తే క్షమిస్తాడు, ప్రభు దగ్గరికి వస్తే రక్షణ ఇస్తాడు. ఎవరు ఇవ్వలేనటువంటిది నీకు ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. ప్రజలు ఇవ్వలేనటువంటిది ప్రభు ఇవ్వడానికి సమర్థుడు. ఆయన అభిషేకించేటువంటి గృహంగా నీ గృహం ఉందా? ఆయన అభిషేకించేటువంటి గృహంగా నీ మనస్సు, నీ గృహం కలిగి ఉన్నావా? ఆయనకి ఆతిథ్యం ఇవ్వడం మాత్రమే కాదు, ఆయన అభిషేకించడం మాత్రమే కాదు, ఆయన ఆహ్వానించడం మాత్రమే కాదు, ఆయన ఆశ్రయించేటువంటి ఆ వాంఛ, ఆ ఆశ నీవు కలిగి ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా ప్రజలెవ్వరు ఇవ్వలేని తనకి ప్రభువు ద్వారా
కుమారు లేవిని విగ్రహించి ఆ నవసంతని దేవుడు తీర్చాడు. హల్లెలూయా. విందు ప్రధాని బాధపడుతుంటే అక్కడ విందులో అయిపోయినటువంటి లేవిని ఆయన కూర్చాడు. ఈమె గర్భము లేకుండా బాధపడుచు ఉన్నటువంటి ఆమె పరిస్థితుల గురించి ప్రార్థన చేయదా? ఆమె ఆతిథ్యం ఆశ్రయాన్ని ఇచ్చింది. దేవుడు తనకు ఉన్నటువంటి కొరతను తీర్చివేశాడు. నీ కొరత దేవుడికి చెప్పుకుంటే దేవుడికి తెలీదా? తెలుసు, తప్పు కూడా తెలుసు. నువ్వు చేయాల్సినటువంటి నేను చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా విషయాలు మీకు చెప్పడానికి ఈ సమయం మేము త్వరగా వెళ్ళిపోతుంది. మరొక గృహాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. ఇక్కడ ఒక డిఫరెన్స్ చెప్పి నేను ముందుకు పెడతాను. ఆతిథ్యం ఇచ్చినటువంటి గృహం ఇక్కడ చూసాను. ఎవరు పరిశీలి ఏదేమైతే ఆయన ఆహ్వానించాడు ఆతిథ్యం ఇవ్వడం కోసం. ఆయన భోజనాన్ని సిద్ధపరిచాడు. ఆతిథ్యం ఇచ్చినటువంటి గృహంగా కాకపోతే ఆతిథ్యం ఇచ్చాడు కానీ భోజనానికి ఆహ్వానించాడు కానీ ఆయన సంపూర్తిగా పొందలేదు. కొంతమంది యేసు ప్రభువుని కలిగి ఉంటారు కానీ సంపూర్తిగా పొందరు. ఆయన ఏదో ఉద్దేశంతో దేవుడిని అయితే పిలిచాడు, ప్రభు అని గుర్తించాడు, కనీసం అంగీకరించాడు. ఆయన కూడా ఆయన పేరు రాయబడింది. ఆయన ఆతిథ్యం ఇచ్చాడు. ఆతిథ్యం ఇవ్వడం మంచిదే, కానీ ఆతిథ్యం కంటే గొప్ప విషయం ఏంటంటే దేవుని అభిషేకించడం, దేవునికి గౌరవం ఇవ్వడం, ఆయన కాళ్ళకి నేను ఆయన ఆహ్వానించినటువంటి రీతిలో మనం ఆహ్వానిస్తాం. సాంప్రదాయబద్ధంగా మనం పల్లెటూళ్ళలో చూస్తే ఎన్ని షూ వేసుకెళ్ళినా తప్పు కూడా అక్కడికి వెళ్ళి కాడు కడుపుతా వెళ్ళాలి కదా. కాళ్ళు కొనుక్కుంటండి, భోజనం పెడతానంటే కాళ్ళతో భోజనం చేసేది. కాళ్ళు కడుతున్నాయంటే దాని అర్థం ఏంటంటే కాళ్ళు చేతులు కడుక్కొని లోపల కాదని అర్థం. సో కాళ్ళకి నీళ్ళు ఇవ్వడం. దేవుని పిల్లలా, ఈ యొక్క విషయాలు నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే యేసు ప్రభుని ఆహ్వానించేటువంటి రీతిగా మనం ఆహ్వానించాలి. ఇంకొక ఆమె యేసు ప్రభుని ఆహ్వానించింది. ఆమె కూడా మీ అందరికి తెలుసు. ఆమె పేరే మార్తమ్మ. లూకాస్వార్త 10వ అధ్యాయంలో 38వ వచనంలో ఉంటుంది. ఆమె కూడా మనందరికీ తెలుసు. ఒక గ్రామంలో ప్రవేశించి మార్త అని ఒక స్త్రీ ఆయనను తన ఇంట అందు చెప్పండి, తన ఇంట చేర్చుకున్నాను అని చెప్పండి. ఆమెన్. హల్లెలూయా. అందరు చేతి చేతి చెప్పండి. హల్లెలూయా. ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. తన ఇంట చేర్చుకున్నాను. బైబిల్ మీరు బైబిల్ అంతా చదువుతూ ఉంటే మనం గమనించేటువంటి ఏంటంటే యేసు ప్రభువారు, చూడండి నా వైపు చూడండి, బైబిల్ చదవకండి, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభువారు తరచు ఈ మరియా మార్త లాజర్ గృహానికి వెళ్ళుచు వచ్చుచు పోవచ్చు ఉండేటువంటి వాడు. ఎందుకంటే ఒకళ్ళు మీ గృహానికి తరచు ఎందుకు వస్తారు చెప్పండి? మీ గృహానికి ఎందుకు వస్తారు తరచు? ఎందుకు ఎక్కువగా తరచు వస్తాడు వేసుకున్నాము వీళ్ళ గృహానికి అని మనం ఆలోచిస్తే బహుశా వీళ్ళు ఆహ్వానిస్తూ ఉన్నారు, ఇంత చేర్చుకుంటూ ఉన్నారు, రమ్మని పిలుస్తూ ఉన్నాడు యేసు ప్రభుని. యేసు ప్రభు కూడా వాళ్ళ కుటుంబం అంటే ఇష్టమైపోయింది. మార్త మరియ లాజరు, ఇంకా చెప్పాలంటే లాజరు తన స్నేహితుడు అయిపోయాడు. చాలా సన్నిహిత సంబంధం అనేటువంటిది ఏర్పడింది. అందరి యేసు ప్రభు తనసు వెళ్ళినట్టు రాయబడలేదు. ఈ గృహానికి తనసు వెళ్తున్నట్టు రాయబడుతుంది. ఇంత చేర్చుకుందని చెప్పి రాయబడుతుంది. ఈమె కూడా తన ఇంటికి ఆహ్వానించింది. ఎవరిని ఆహ్వానించింది? ఎవరు ఆహ్వానించింది? యేసు ప్రభువును ఆహ్వానించింది. చదవడం తర్వాత చదవండి. ఆమెకు మరి అనేటువంటి ఒక సహోదరి ఉన్నది. ఆమె యేసు పాదముల దగ్గర కూర్చోండి ఆయన బోధ వినుచుండేను. చాలండి, ఈ వాక్యం కూడా మనకి పరిచయమైన వాక్యమే. నేను ఫోకస్ చేయాలనుకున్నటువంటి పాయింట్ ని మీకు తెలియజెప్పి నేను ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. సమయం అయిపోతుంది. ఇక్కడ పిలిచి ఆహ్వానించిందేమో మార్తమ్మ.
పాదము దగ్గర కూర్చొని ఆయన మాట వింటుందేమో మరేమో. పిలిచి ఆహ్వానించి అడవుడిగా కిచెన్లోకి వెళ్ళి చపాతి లేకపోతే బిర్యానీ వంటలో బిజీ అయిపోయి విసుగు చెంది వేసారిపోయి కోపం వచ్చి నేను ఒక్కదాన్ని కిచెన్లో చేసుకోవాలా, నా చెల్లి ఏమైంది ఎక్కడుంది అని ఆలోచించుకొని అసలు ఎక్కడ కూర్చుంటే ఆయన మాట్లాడకపోతే కూర్చున్నది కదా ప్రభువా, నీకన్నా చింత లేదా, నీకోసమే నా ప్రిపేర్ చేస్తుంది, నా సహోదరిని పంపించకుండా చికాకు పెట్టిపోతుంది. యేసు ప్రభు ఏమన్నాడు? యేసు ప్రభు ఏమన్నాడు? అందుకు ప్రభు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియు ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. చెప్పండి, మరియు ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పండి. నీవు కూడా ఉత్తమమైన దాన్ని ఎన్నుకోవాలని చెప్పండి. ఆమే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరియ ఉత్తమమైనటువంటి దాన్ని ఏర్పాటు చేసుకుంది. యేసు ప్రభు ఇక్కడ నాకు భోజనం పెట్టద్దు, కిచెన్లోకి వెళ్ళద్దు, పని చేయొద్దు, ఆతిథ్యం ఇవ్వద్దు అని ఏం చెప్పలేదు అక్కడ. ఆయన చెప్పింది ఏంటంటే అవసరమైనటువంటిది ఏంటి, ఏ సమయంలో ఏది చేయాలి. కొంతమంది గృహకూడికి ఏర్పాటు చేసుకుంటారు, బర్త్డే ఏర్పాటు చేసుకుంటారు, మంచిదే. సంఘస్థలు వెళ్ళి అక్కడ ప్రార్థన పెడతా ఉంటారు, వీళ్ళు వంటలు చేసుకుంటా ఉంటారు, కేక్ తీసుకురావడం అప్పుడే బజార్ వెళ్ళి అప్పుడే తిరుగుతూ ఉంటాం, ప్రార్థనకు మాత్రం ఉండరు. అదిగా చేయాల్సింది, ఏది అవసరమైంది వాక్యం వినాలి, ప్రార్థనలో కూర్చోవాలి. ఇప్పుడు ఏది అవసరమైనటువంటిది, నా మాటలు వినంత మాటకి ఉత్తమమైనటువంటి అనిపించింది వింటూ ఉంది. అవసరమైనది చాలా ఇంపార్టెంట్, అవసరమైతే వాక్యం అయిన తర్వాత కాసేపు కూర్చొని మళ్ళా వంట చేసుకొని లేకపోతే ఏదో ఉన్నది తింటే అది దానికంత ప్రాధాన్యత కాదు. ఉత్తమమైనటువంటి దాన్ని స్త్రీ ఎన్నుకుంది. ఆయన వాక్యములకు ప్రాధాన్యతనిచ్చినటువంటి గ్రహం ఈ గ్రహం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుతో గల ఆత్మీయమైనటువంటి సంబంధాన్ని మరి అక్కడ నాకు తెలియజేస్తుంది. ప్రభు కొరకు విశ్వాసం చేయవలసినటువంటి సేవల గురించి మాత్రం అక్కడ తెలియజేస్తుంది. లాజరు ప్రభువు నుండి పొందుతున్నటువంటి నిత్య జీవాన్ని గురించి అక్కడ ప్రదర్శిస్తూ ఉన్నాడు. లాజరు మనకు తెలియజేసేటువంటి పాఠం ఏంటంటే తిరిగి నిత్య జీవాన్ని పొందుతావు. పాపములు ఒప్పుకున్నప్పుడు చనిపోయినాను కానీ మనము తిరిగి లేస్తామనే పాఠాన్ని తెలియజేస్తున్నాడు. మాట ఏం తెలియజేస్తుంది? ప్రభు కొరకు విశ్వాసం చేయాల్సినటువంటి సేవ, అతిథి ఇవ్వడం, సేవ చేయడం తెలియజేస్తుంది. ఒకరోజు పాస్టర్ గారు అంట విరామం లేకుండా అలిసిపోయేటట్టు పనులు చేస్తా ఉన్నాడు. సేవ ఏం సేవ చేస్తున్నాడు? ఇక్కడ ప్రసంగం, అక్కడ ప్రసంగం, అక్కడ మీటింగ్, ఇక్కడ మీటింగ్, అక్కడ మీటింగ్, అక్కడ విరామం లేదు పరిచయం చేస్తున్నాడు. ప్రభు ఒకరోజు ప్రార్థనలు తనతో మాట్లాడాడట, ఇప్పుడు ప్రసంగం చేస్తున్నావు, అసలు నాతో సమయం ఉందా, నీకు నాతో మాట్లాడుతున్నావా, ప్రార్థన చేసే సమయం ఉందా, బైబిల్ చదివే సమయం ఉందా, 24 గంటలు నీ సేవని నీ సేవ చేసుకుంటున్నావు, అసలు నాకు సంబంధం, నాకు సంబంధం ఏది నీకు, వెంటనే ప్రభువా క్షమించని చెప్పి కూర్చొని మోకరించి ఆయనతో ప్రార్థనలో మాట్లాడటం, ఆయనతో సమయాన్ని గడపడం, దేవుడు వాక్యాన్ని ధ్యానించడం ప్రారంభించాడట. ఎంత బిజీగా నీవు ఉండి సేవ చేసినప్పటికీ కూడా, విశ్వాసిగా నీవు సంఘానికి అంత సహకరించినప్పటికీ కూడా, కొంతమంది వారమంతా కూడా సంఘానికి సహకరిస్తూనే ఉంటారు, వాళ్ళ ఉద్యోగాలను వదిలిపెట్టి అట్లాంటి వాళ్ళు ఉంటే దేవుడు స్తోత్రం. క్రీస్తు లేకపోతే సున్నా, క్రీస్తు మాట లేకపోతే సున్నా. సంఘములో పరిచర్య చేసేటువంటి విధంగా మనం ఉండాలి, కానీ ప్రభుతో సరైనటువంటి ఆత్మీయ సంబంధం కలిగి ఉండాలి. ఆయనతో సంబంధం లేకుండా ఎంత ఇంటలెక్చువల్ జ్ఞానం మనకున్నప్పటికీ కూడా
ఎంత పరిచర్య మనం చేసినప్పటికీ కూడా అది ఆయన పరిచర్య కాదు. అందుకని ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు ప్రభువా నేను అన్నగా చేశాను, ఈ కార్యం చేశాను అంటే నీ వెంబడి తెలియదు అంటే ఆయనతో సంబంధం కలిగి ఉండాలి. మనం ప్రార్థనలో వాక్యంలో నేను ముగిస్తున్నా, జాగ్రత్తగానే సమయం అయిపోయింది. నేను దేవుడు వెళ్ళాలా, ఇక్కడ నేను చెప్పేటువంటి ఒక విషయం ఏంటంటే వాక్యం కలిగి ఉన్నటువంటి గృహాలుగా మన గృహాలు ఉండాలి. ఆ వాక్యం చెప్పాలంటే యేసు ప్రభువే చెప్పాలి. ఆ వాక్యం ఎక్కడి నుంచి రావాలంటే బైబిల్ నుంచే రావాలి. ఆ వాక్యం ఏంటంటే అపొస్తలుల బోధయందే ఉండాలి. అపొస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక మన కుటుంబాలు ఉండాలి, మన సంఘాలు ఉండాలి, మన గృహాలు ఉండాలి. ఆమె హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్నటువంటి వారు దయచేసి గమనించండి, క్రీస్తుని మనం కలిగి ఉంటే ఆయన అధిపతిగా ఉండాలి కానీ అతిథిగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనను ఆరాధించేటువంటి గృహంగా ఉండాలి మన గృహాలు. ఇంకొక గృహాన్ని గురించి గుర్తు చేయాలని ఆశ ఉన్నాను. ఆ గృహాన్ని ఒకసారి గుర్తు చేసి నేను ముగించాలని చెప్పి ఆశిస్తున్నాను. 10వ అధ్యాయంలో నేను అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు పోతే ఆయన గురించి ఏం రాశాడు పరిశుద్ధాత్మ చూడండి. ఇటలీ పటాలు పడిన శతాధిపతి ఎవరండి? శతాధిపతి అయినటువంటి కొర్నేలి అనే భక్తిపరుడు ఒకడు ఉండేను. అతడు తన ఇంటి వారందరితో కూడా ఆమేన్ హల్లెలూయా అందరు చెప్పండి. తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు ఉండేటువంటి వాడు. హల్లెలూయా. ఈయన రోమీయుడు, యాపెతు సంతానం, ఆ వంశంలో నుంచి వచ్చినటువంటి వాడు. ఈయన యూదుడు కాదు, అయినా దైవ భక్తి కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఆమెన్. ధర్మం చేసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు, ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం, ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం, భయభక్తులు కలిగి ఉండడం, ఒకడు మాత్రమే కాదు తన ఇంటి వారందరూ కలిగి ఉన్నట్టు మనం అక్కడ చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. 12వ అధ్యాయం చదవండి. పుస్తకాలు 12వ అధ్యాయం 10వ వచనం. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయించుండేను. హల్లెలూయా. ప్రార్థన చేసేటువంటి గృహాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం, ఆరాధించేటువంటి గృహాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం, ఆతిథ్యం ఇచ్చేటువంటి గృహాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం, ఆహ్వానించినటువంటి గృహాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రియ స్నేహితులారా, దేవుని సంగమ నువ్వు రక్షణ పొందడానికి దేవుడు తన ప్రాణాన్ని త్యాగంగా పెట్టి నీ కోసం నా కోసం తొలగిపోయి ఆయన మన రక్షణను అనుగ్రహించాడు. ఈరోజు నీవు నేను ఆయన ఆహ్వానిస్తూ ఉన్నామా? ఆయన కొరతను తీర్చగలనేటువంటి విశ్వాసం కలిగి ఉన్నామా? ఆయన చేయాల్సినటువంటి మనం చేస్తూ ఉన్నామా? ఆయనతో ఉండాల్సినటువంటి సంబంధాన్ని మనం కలిగి ఉన్నామా? గుర్తించండి. పరిసయుడు ఆహ్వానించాడు, పాపాత్మరాల స్త్రీ బెనిఫిట్ పొందింది, మాత ఆహ్వానించింది, మరియు మాత్రం బెనిఫిట్ పొందింది. నువ్వు ఆహ్వానించి బెనిఫిట్ పొందలేనటువంటి పరిస్థితుల్లో ఉండే ఒక పడి కూలిపోయి నువ్వు క్రీస్తుని కలిగి నీ విశ్వాసం లేకుండా ఇంకా విశ్వాసం మనం మాట్లాడుకుంటుంటే ఈ రోజు నుంచి విశ్వాసంతో నీ మాటలు ప్రారంభించు, నీ ప్రార్థన ప్రారంభించు. నీ గృహంలో దేవుడు లేనటువంటి పరిస్థితి నీకు ఉన్నదని అర్థమవుతుంటే ప్రభువా నా గృహంలో నీవు ఉండని చెప్పి యేసు ప్రభువును ఆహ్వానించు. ఒక ఆయన ఒక గృహాన్ని కట్టుకున్నాడట, కట్టుకొని అందరిని ఆహ్వానించాడట. ఆ
అందరిని ఆహ్వానించిన తర్వాత యేసు ప్రభువు కూడా ఆహ్వానించాడట. అందరు వచ్చి భోజనం చేసిన తర్వాత యేసు ప్రభువు నాతో ఉండు మా ఇళ్ళంతా తిరిగి చూపిస్తానన్నాడట. యేసు ప్రభువు నామం ఇచ్చి ప్రతి గ్రూప్ కి తీసుకెళ్లి చూపిస్తూ ఉన్నాడట. ఈ రోజు బాగండి, ఈ హాల్ ఎంత ఖర్చు అయింది, ఈ షెల్ఫ్ ఎంత అయింది, ఇది నా యొక్క పిల్లల రూమ్ అండి, ఈ పిల్లల రూమ్ లో ఏసీ ఉంది, అన్ని కూడా అమర్చారు, వాళ్ళు చదువుకోవడానికి వీలుగా ఉండేటువంటిది చూశారు, ఇదిగోండి ఇది కిచెన్ అండి, ఈ కిచెన్ లో అన్ని సమకూర్చారు, ఇదిగో ఇంకొక హాల్ అండి, పెద్ద టీవీ ఏర్పాటు చేశారు, ఈ టీవీ చూసుకుంటూ ఇక్కడ కూర్చోవచ్చు, అన్ని కూడా సక్రమంగా అన్ని చదివించుకోవచ్చు, నాది పెద్ద గృహము అని చెప్పి అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారట. వింటున్నారా పిల్లలు? అటు తిరగదు, కూర్చో అప్పుడు అటు ఇటు తిరగదు, కూర్చోండి. ఓకే, ఆ యొక్క గృహాన్ని మొత్తం దీపాలను చూపిస్తూ ఉన్నాడట. అలా చూపిస్తూ ఉంటే చివరికి బెడ్రూమ్ కు తీసుకెళ్ళాడట. బెడ్రూమ్ కు తీసుకువెళ్ళి ఈ బెడ్రూమ్ స్పెషల్ గా నా కోసం భార్య కోసం ఏర్పాటు చేసుకున్నామండి. ఈ రూమ్ లో ఎక్కడైనా మీరు ఉండొచ్చు, బట్ దిస్ ఇస్ అ ప్రైవేట్ రూమ్, ఇది మాత్రం నాకు నా భార్యకే చెప్పాడు. సరే యేసు ప్రభువు ఆ రోజు ఉండమని చెప్తే అప్పుడు నాకు యేసు ప్రభువు మధ్యరాత్రిలో సైకాలజీ గోల్డ్ చూపిస్తుంది పరిగెత్తుకుంటా గెస్ట్ రూమ్ లోకి వెళ్ళిపోయి, యేసు ప్రభువా ఎక్కడ వచ్చింది నన్ను తొక్కేసి చంపేసేసేటంటే ఇప్పుడు అసలు ఏమైపోయావు ప్రభా అంటే నువ్వే కదా నాకు రావద్దని చెప్పాడు. ఇది ఒక చిన్న స్టోరీయే, యేసు ప్రభు ప్రశ్న ఎక్కడైనా అనుకుంటుంది, బట్ నాకు అర్థం కావడం కోసం స్టోరీ. హృదయంలో సగభాగంగా దేవుడికి వాసింది, నీ గృహంలో కొన్ని రూములు కాదు దేవుడికి వాసింది, అన్ని రూములు ఇవ్వాలి, నీ హృదయంలో అంతా దేవుడికి ఇవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. అలా సమర్పణ జీవితాన్ని మనం కలిగి ఉండి దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు పొందుదాం. కృపని దేవుడు మనమంతా కనుగ్రహించి ఆశీర్వదించి నడిపించుగాక. దయచేసి సంతలించి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్ ఫాదర్, ప్రభువా మీకు వందనాలు తెలుసు. ప్రార్థన చేయండి, అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. కృప కలిగిన యేసయ్యా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ బిడ్డలుగా మీరు వాక్యంతో మాట్లాడిన విధానకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ కృప చూపించి నడిపించండి, మా హృదయంలో మిమ్మల్ని ఆహ్వానించేటువంటి వారిగా, మా గృహాల్లో మేము మిమ్మల్ని కలిగి ఉండేటువంటి వారిగా, కేవలం అతిథిగా వచ్చి పోవడం కాదు ప్రభువా, అధిపతిగా మా హృదయాల్లో మా గృహాల్లో ఉండి మీ దీవెలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు మీరు మాకు మాట్లాడుతూ మీకు వందనాలు, కృప చూపించి నడిపించమని యేసు క్రీస్తు నామం పెట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి సమయంలో మరి మనం మా విధంగానే నిలబడి ఉండగా కొన్ని మీరు గ్రాస పత్రిక రాసిన పత్రిక 11వ అధ్యాయం